నీవు సదా ఆత్మనిష్టలో కొలువై ఉండాలి పరమాత్మ ఆదేశించినప్పుడు స్వయంగా వచ్చి నువ్వు ఏదైనా చేయాలి ఫస్ట్ ఆత్మను దర్శించాలి ఆత్మనిష్టను పొందాలి సిద్ధులు సాధించాలి దైవ ఆదేశం పొందాలి ఏమని డూ ప్రచారం అని అంతేగాని నీకై నువ్వు ఏమి సాధించకుండా ఏమి పొందకుండగా ఇతరులకు ఏం చెప్తావు నువ్వు నువ్వు చెప్పి ఏం సాధిస్తావు ఏమి సాధించలేవు ఈ ప్రపంచాన్ని శాసించాలంటే పవర్ కావాలి సిద్ధులు కావాలి శక్తులు కావాలి దైవ ఆదేశం కూడా కావాలి బాబాకు శక్తులు లేవా బాబాకు సిద్ధులు లేవా బాబా ఎంతటి మహాగురు అలాంటి మహాగురువు కూడా అలా మౌనంగా ఉండేవాడు బాబా ముందరిని తన్నుకునేవారు బాబా ముందర్నే పొడుచుకునేవారు బాబా ముందర్నే అసహ్య కర్మలు చేసేవారు మరి ఇవన్నీ బాబా ఏం చేశాడు వెంటనే అరికట్టాడా కర్మకు వదిలేసాడు ఉపేక్షణీయ ఉపేక్షించాడు చూశారా ఆయన ఎందుకు ఉపేక్షించాడో ఎందుకు పట్టించుకోలేదో అది బాబాకే తెలుసు కాబట్టి ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని అహంకారము లేనిటువంటి స్థితిని నువ్వు సాధించాలి ఇన్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ యు హ్యావ్ టు అటైన్ సక్సెస్ ఇన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ నాట్ ఇన్ వన్ సైడ్ యు షుడ్ అటైన్ ఇన్ బోత్ సైడ్స్ నువ్వు బాహ్యములో అహంకారము లేకుండా ఉండు ఆంతర్యములో అహంకారం లేకుండా ఉండు ఇక్కడ కొంతమంది డౌట్స్ వస్తాయి ఈండి అహంకారం లేకుండా ఉండమంటారు మరి నేను ఒక రాజకీయ నాయకుడిని ఒక బిజినెస్ మ్యాన్ని ఒక కళాకారుడిని నేను ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను నేను ఎట్లా అహంకారం లేకుండా బిహేవ్ చేస్తాను అని అంటే నీ ధర్మాన్ని ఆచరించడం వేరు అహంకారాన్ని చూపడం వేరు ఒకడు దొంగతనం చేశాడు పట్టుబడ్డాడు ఏమిటిది ధర్మం నాలుగు శిక్షించాలి శిక్షించాలవని అలా శిక్షించకుండా వాడిని కొట్టడం అహంకారం అని నువ్వు కర్ర ఆపితే దీన్ని పిచ్చి వేదాంతము అంటారు వేదాంతము అంటారు అక్కడ కొడుతున్నది నువ్వు కాదు అహంకారం కొడితే నువ్వు సాక్షిగా చూస్తూ ఉన్నావు అద్దీ ఒకడెవడ నేను మోసం చేయడానికి వచ్చాడు నువ్వు చాలా యుక్తిగా ఉండాలి అట్లా ఉండడం అహంకారం కాదా అని భావించరాదు అట్లా ప్రదర్శించేది యుక్తిని అహంకారమైన ఆ అహంకారం కూడా నువ్వు సాక్షిగా ఉండాలి నీ ధర్మము నీ బాధ్యతలు నీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నీవు సక్రమంగా నిర్వర్తించు నువ్వు ఇంట్లో వంట చేస్తూ ఉన్నావు చక్కగా వంట చేసి పెట్టు పిల్లలు తింటారు భర్త తింటాడు అంతేగాని రుచి రుచిగా తినడము అహంకారం అన్నాడు స్వామి బోటు కూడా పెట్టుకున్న అహంకారం లేకుండా ఉండు అని అని వంట చేయకుండా డబ్బు చూకూడదు చూసారా నువ్వు కర్మలు చెయ్యి కర్మలు చేసి అహంకారాన్ని సాక్షిగా చూడు అంతేగాని నువ్వు కర్మలను త్యజించరాదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి నీ పనులు నీవే నీ కర్మలు నీవే కానీ ఆ కర్మలన్నీ కూడా ధర్మబద్ధంగా ఉండాలా పవిత్రంగా ఉండాలా నీతిమయంగా ఉండాలా నా పని నాది అంటే మళ్ళీ దోచుకోవడము దగా చేయడము మోసము చేయడము వంచన చేయడము పాపకర్మలు చేయడము నీచకర్మలు చేయడము ఇవి కాదు కర్మలు అంటే నువ్వు ఏం చేసుకుంటావో ధర్మయుతంగా నువ్వు చెయ్యు అనేది మీరు అర్థం చేసుకున్నారు పలికిస్తాను పలకండి అహములే స్వయం

నిజవిభానకం మహదిదం తపో ఇది రమణవాప్పైవ పద్యం